सुनीत श्रीनिवास गारलपलत गंगूल प्रभाकर रेड्डी उपाल हारिका गारिनी चेयरपर्सन गुंटूर कृष्णम गारिनी गोविंद रेड्डी गारिनी जंगा कृष्णमूर्ति गारिनी वेदी पर अवसरंगा कोरुता उन्नाम बक्का माणिक प्रसाद गारिनी वेदी पर अवसरंगा कोरुता उन्नाम बाबू गनमल केंद्रमा गनमल बाबू गनमल केंद्रमा केंद्र रुपिल अच्छा केंद्र कोच केंद्र कोच अदे विधंगा कॉर्पोरेशन चेयरमैन गा उन्नटुवंटि पेद्दलंदरिनी कूडा वेदी पर अवसरंगा कोरुता उन्नाम कॉर्पोरेशन चेयरमैन कॉर्पोरेशन चेयरमैन राइट ओनली कॉर्पोरेशन चेयरमैन मात्रमे वेदी पर अवसरंगा कोरुता उन्नाम गुंटूर डिप्यूटी मेयर सजल डायमंड बाबू गारिनी कूडा वेदी पर अवसरंगा कोरुता उन्नाम कार्यक्रमानी प्रारंभिंचुकुंदाम वैएसआर कांग्रेस पार्टी 11 संवत्सराल सुदीर्घ प्रयाणम 12వ సంవత్సరంలో అడుగుపెట్టాం అందుకే ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి శుభతరణం ఇది ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి సంబంధించి ఈ రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాల కులాలు మతాలు ప్రాంతాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ఓ పక్క గర్వంగా చెప్పుకుంటూనే మరో పక్క దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించినటువంటి సమయంలో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకు తూట్లు పడుస్తూ ఆయన ఆశయాలకు తిరోధకాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా తన తల్లితో కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని బతికించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రోజున ప్రారంభిస్తే ఆ రోజున ఇవాళ నిజంగా వాస్తవాలు చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి వల్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి బడాబడా కాంట్రాక్టర్లు ఎవరు కూడా రాలా రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల రాజకీయంగా శాసనసభ్యులైన వారు మంత్రులైన వారు రాలా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నమ్ముకొని రాజశేఖర్ రెడ్డి గారి వల్ల మేము లబ్ధి పొందాం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి మేము రుణపడి ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారికి మేము ఘనమైనటువంటి నివాళులు అర్పించాలా నివాళులు అర్పించాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటే అడుగులో అడుగు వేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత ముఖ్యంగా అనేక కులాలకు సంబంధించి అందరూ కూడా ఒకే మాటగా అధికారాన్ని కాదనుకుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచినటువంటి పరిస్థితులు అందుకే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పాదయాత్ర కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వైనం కానీ అవన్నీ కూడా మనం మర్చిపోలేనటువంటి పరిస్థితులు అందుకే ఈ రోజున గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా గర్వంగా చెబుతా ఉన్నాం మా నాయకుడు నిజమైనటువంటి నాయకుడు మా నాయకుడు నమ్మకమైనటువంటి నాయకుడు మా నాయకుడు మాటలు చెప్పే నాయకుడు కాదు చేతల్లో చూపించే నాయకుడు అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అందుకే ఆయుర్భావ దినోత్సవాల పేరుతో ఒక్క పిలుపునిస్తే ఇవాళ పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కాదు దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈ రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం చాలామంది పెద్దలు వచ్చారు అంటే కొంత సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ముందుగా ఆదిమూలపు సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మంత్రి గారు అందరికీ నమస్కారం ఈరోజు జనహృదయ నేత
పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు శాసనసభ్యులకు శాసనమండలి సభ్యులకు గౌరవ మంత్రి వర్యులకు ఉప ముఖ్యమంత్రి వర్యులకు మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పౌర సంబంధాలు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ ఈరోజు 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భం అతి కొద్ది కాలంలోనే మనం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చామంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు పార్టీ యొక్క ఆలోచన విధానం భావజాలం ఈ యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద పడుగు బలహీన వర్గాల గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి పార్టీ దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ పార్టీని ముందుకు తీసుకుపోతున్నాం. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఎల్లకెల ముందు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కానివ్వండి, అన్నీ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని అన్ని వర్గాల వారు, బడుగు బలహీన వర్గాల వారు, వెనుకబడిన వర్గాల వారు, పేద అగ్రవర్ణాలు వారు, రైతులు, మహిళలు అందరికీ కూడా సమన్యాయం చేసే విషయంలో కూడా ఈరోజు సమతుల్యంగా ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న ఈ పరిస్థితుల్లో మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ ఆయన యొక్క దిశానిర్దేశం ఏదైతే చేశారో దానికి అనుగుణంగా మనం ముందుకు పోవాలి. కార్యకర్తలందరూ ఈరోజు ఒకటి గమనించాలి, ఈరోజు మేమందరం ఈ స్థాయికి వచ్చామంటే పార్టీ ఇంత బలంగా ఉందంటే ప్రతి కార్యకర్త జెండా మోసినటువంటి ప్రతి కార్యకర్త యొక్క కష్టం వారు మరి చిందించినటువంటి ఒక చెమట రక్తం వల్ల ఈరోజు పార్టీ ఇంత బలంగా ఉందనే విషయాన్ని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే దిశలో ఈరోజు అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా సామాజిక వర్గాల వారికి ప్రతి కార్యకర్త కూడా పెద్దపీట వేసే విషయంలో ఖచ్చితంగా పార్టీ ముందుంటుందని చెప్పి కూడా మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ కూడా కార్పొరేషన్ పదవులు కానివ్వండి, మార్కెట్ కమిటీ పదవులు కానివ్వండి, మరి అట్లాగే శాసనమండలిలో నామినేషన్ పదవులు కానివ్వండి, రేపు రాబోయే రోజుల్లో మంత్రి పదవులు కూడా ఈరోజు అందరికి కూడా సమన్యాయం చేసే దిశలో మరి ఈరోజు వారు ఆలోచన చేస్తున్న మరి విషయం మనం గమనించాలి కాబట్టి